వెల్కమ్ టు లవ్లీ టీవీ. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తల్లి పాత్ర అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుధా. ఈవిడ ఆల్మోస్ట్ అందరి హీరోలకి తల్లిగా నటించింది. ఆమె తెలుగు తమిళ భాషలు కలిపి మొత్తం 800 సినిమాల్లో నటించిన ఆమె తెలుగులో మంచి నటిగా గుర్తింపు పొందారు. ఇటీవల కాలంలో ఆమె సినిమాలను బాగా తగ్గించేసుకున్నారు. దీనికి కారణం అమ్మ పాత్రలతోనూ భూత పదాలు పలికిస్తున్నారనేది ఆమె ఆవేదన. దీంతో చాలా వరకు సినిమాలు తగ్గిపోయాయి. ఇక ఆర్థికంగా ఆమె పరిస్థితి బాగానే ఉంది. కొందరు అనుకున్న వ్యక్తులే తనని మోసం చేశారని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. కొన్ని కుటుంబ సమస్యల వల్ల తాను చెన్నైకి రావాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో అమ్మ పాత్ర అనగానే తక్కున గుర్తుకు వస్తున్నారు సుధా. కానీ అన్ని సినిమాల్లోనూ ఆమె యాక్ట్ చేయడం లేదు. నిజానికి ఆదిలో హీరోయిన్ గానే ఆమె అరంగేట్రం చేశారు. అయితే 2 సినిమాల్లో నటించిన ఆమె ఫెయిల్ అయ్యారు. దీంతో వెనక్కి వెళ్లిపోవాలని కూడా అనుకున్నారు. ఈ క్రమంలో దర్శక దిగ్గజం బాలచందర్ సూచనల మేరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఇది సక్సెస్ అయింది. దీంతో అప్పటి నుంచి అమ్మ పాత్రల్లో నటిస్తూ హిట్స్ సంపాదించారు. అంతేకాకుండా తనకంటే వయసులో పెద్దవాళ్లు అయిన స్టార్లకు కూడా సుధా అమ్మగా నటించింది. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకీకి అత్తగా, మన్మధుడు సినిమాలో నాగార్జునకు పిన్నిగా కూడా చేసి మెప్పించింది. ఇక సీనియర్ ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఆయనకు కూతురుగా నటించడం తన కెరియర్ లో మెమరబుల్ మూమెంట్ అని కూడా ఆమె చాలా సార్లు చెప్పారు. ఆ సినిమా షూటింగ్ టైంలోనే మంచు మనోజ్ సెట్ లోకి వచ్చి అల్లరి చేస్తూ సుధను చూసి నా మమ్మీ అనేవారట. సుధా భోజనం పెడితేనే మనోజ్ ఏడుపు ఆపేవాడట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పటికీ డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, వల్గర్ డైలాగ్స్ లేకుండా ఒక మంచి క్యారెక్టర్ ఉంటే తను చేయడానికి రెడీగా ఉన్నట్లు కూడా చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ యూఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. యూఆర్ సీయింగ్ మీ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ లవ్లీ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.